1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి దౌర్జన్య పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం లభించింది అనేది మాత్రమే మనకు గుర్తుంది. కానీ అదే రోజున భారతదేశంలోనే ఒక భాగమైన పాకిస్తాన్ కూడా మన దేశం నుండి విడిపోయి ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడిపోయింది. బ్రిటిష్ పాలనలో బ్రిటిష్ ప్రభుత్వం మతపరమైన మార్గాలతో విభజించేందుకు చేసిన కొన్ని ప్రయత్నాలు, అలాగే కొందరు వ్యక్తిగత స్వలాభం గుర్తింపు కోసం ఆ సమయంలో హిందువులకు ముస్లింలకు మధ్య ఇలా విభేదాలను పుట్టించడంతో అవి తీవ్రంగా మారిపోయేసరికి చివరికి వీటిని సర్దుబాటు చేసేందుకు, ధన ప్రాణ నష్టాలను తగ్గించేందుకు చివరికి ఇండియా పాకిస్తాన్ విడిపోవడం జరిగింది. కానీ ఈ విభజన అనేది అంత ప్రశాంతంగా జరగలేదు. దాదాపుగా 10 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయాక, ఎన్నో లక్షల కుటుంబాలు సర్వస్వం కోల్పోయాక, వేల మంది మహిళలపై లైంగిక దాడులు జరిగాక ఎంతో ఘోరమైన నష్టంతో విడిపోయాయి. అలా భారతదేశం నుండి విడిపోయి ఏర్పడిన పాకిస్తాన్ గురించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ నుంచి మీరు ఎప్పుడు వినని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలని, వారి దేశ ప్రత్యేకతలు, వారి అలవాట్లు, వారి సాంప్రదాయాలు, వారి మారణాయుధాలు, వారి శృంగార అలవాట్లు, వారి డ్రింకింగ్ హ్యాబిట్లు, వారు ఇండియాని ఎంతలా నష్టపరిచారు అనే ఇలాంటి ప్రతి ఒక్కదానికి సంబంధించిన విషయాలను నేను మీకు ఈ వీడియోలో తెలపబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా మాత్రమే కాదు, చాలా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది. ఈ వీడియోని మీ ముందుకు తేవడానికి నేను కొన్ని గంటలు కాదు, కొన్ని రోజులు కష్టపడ్డాను. సో దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్నివ్వండి, అండ్ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడగలరు. అండ్ కొత్త మిత్రులకు వెల్కమ్. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాలెడ్జ్ ఫ్యామిలీలో భాగం అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అవుదాం. నెంబర్ 1, నేమ్. మతం ఆధారంగా స్థాపించబడిన ప్రపంచంలోనే ఏకైక దేశం పాకిస్తాన్. ఈ దేశానికి పాకిస్తాన్ అనే ఈ పేరు 2 పదాల నుండి వచ్చింది, అవే పాక్ మరియు ఇస్తాన్. పాక్ అంటే అర్థం పవిత్రమైనది, శుభ్రమైనది లేదా స్వచ్ఛమైనది అని. ఈ పాక్ అనేది ఒక పర్షియన్ పదం. ఇక ఇస్తాన్ అంటే అర్థం స్థలం అని. ఇది ఒక ఉర్దూ పదం. సో దీన్ని బట్టి పాకిస్తాన్ అంటే అర్థం పవిత్రమైన స్థలం అని. నెంబర్ 2, ఏరియా. వైశాల్య పరంగా చూస్తే పాకిస్తాన్ 881,913 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉండి వైశాల్యం పరంగా 33వ అతిపెద్ద దేశంగా నిలిచింది. నెంబర్ 3, పాపులేషన్. ఇక జనాభా విషయానికి వస్తే ఈ దేశ జనాభా 22,48,000,000. జనాభా వారిగా చూస్తే ప్రపంచంలోనే 6వ అతిపెద్ద దేశంగా పాకిస్తాన్ నిలిచింది. ఈ దేశ జనాభాలో ఎక్కువ శాతం సగటున 22 ఏళ్ల వయసున్న పౌరులే ఉన్నారు. నెంబర్ 4, ఫ్లాగ్. ఇక పాకిస్తాన్ దేశ జెండా విషయానికి వస్తే 1/4 భాగం నిలువుగా వైట్ కలర్లో ఉంటే మిగిలిన 3/3 భాగం డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ డార్క్ గ్రీన్ కలర్ మధ్యలోనే ఒక స్టార్, ఒక మూన్ ఉంటాయి. ఇక ఈ ఫ్లాగ్ అర్థం ఏమిటంటే 3/3 ముదురు ఆకుపచ్చ రంగు అనేది పాకిస్తాన్లో ఉన్న మెజారిటీ మతమైన ఇస్లాంని సూచించగా, మిగిలిన ఆ 1/1 తెలుపు రంగు అనేది ఇతర మైనారిటీ మతాలను సూచిస్తుంది. ఈ 2 కలర్స్ జెండాలో ఉండటం అనేది వారి మధ్య ఐకమత్యాన్ని సూచిస్తుంది. ఇక మధ్యలో ఉన్న ఆ మూన్ అనేది వారి పురోగతిని, ఆ స్టార్ అనేది కాంతిని మరియు జ్ఞానాన్ని సూచిస్తుంది. నెంబర్ 5, క్యాపిటల్. పాకిస్తాన్లోని కరాచీ అనేది అత్యధిక జనాభాను కలిగి ఉన్న అతిపెద్ద నగరం. ఈ నగర జనాభా 1,61,00,000 మంది. ఈ దేశ పారిశ్రామిక ఆర్థిక కేంద్రంగా ఈ కరాచీయే ఉన్నప్పటికీ దీనిని దేశ రాజధానిగా ఎన్నుకోలేదు. పాకిస్తాన్ దేశ రాజధాని ఇస్లామాబాద్. ఈ రాజధాని ప్రపంచంలోనే 2వ అందమైన రాజధానిగా నిలిచింది. ఈ ఇస్లామాబాద్ జనాభా సంఖ్య 1,12,00,000. పాకిస్తాన్కి స్వాతంత్రం పొందిన 20 సంవత్సరాల తర్వాత అంటే 1967 ఆగస్టు 14న అధికారికంగా దీన్ని దేశ రాజధానిగా ప్రకటించడం జరిగింది. నెంబర్ 6, కరెన్సీ. పాకిస్తాన్ దేశ డబ్బుని కూడా రూపీ అనే పిలుస్తారు. వీరి 1 రూపీ వచ్చి ప్రస్తుతం మన ఇండియన్ రూపీలోని 47 పైసలకు సమానం. అంటే మన 1 ఇండియన్ రూపీ వచ్చి వారి 2 రూపాయల 13 పైసలకు సమానం. అంటే పాకిస్తాన్ రూపీ కంటే ఇండియన్ రూపీయే ఎక్కువ విలువను కలిగి ఉంది. నెంబర్ 7, రిలీజియన్స్. మతాల విషయానికి వస్తే ఈ దేశంలో 96.4% మంది ముస్లింలే ఉండగా మిగిలిన 3.6% మందిలోనే హిందువులు, క్రైస్తవులు ఉన్నారు. ఇది మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా దేశ జనాభాలో అత్యధిక సంఖ్యలో ముస్లింలను కలిగి ఉన్న దేశాలలో మొదటిగా ఇండోనేషియా నిలువగా, 2వ స్థానంలో 11% ముస్లింలతో పాకిస్తానే నిలిచింది. ఆ తర్వాత 10.9% ముస్లింలతో 3వ స్థానంలో ఇండియానే నిలిచింది. నెంబర్ 8, లాంగ్వేజెస్. ఇక భాషల విషయానికి వస్తే వీరి దేశ జాతీయ భాష ఉర్దూ, వీరి అధికారిక భాష ఇంగ్లీష్. కానీ విశేషం ఏమిటంటే ఈ దేశ జనాభాలో దాదాపుగా 50% మంది పంజాబీలే కావడంతో దేశ జనాభాలో అత్యధిక జనాభా పంజాబీ భాషనే మాట్లాడుతుంటారు. ఇక దేశవ్యాప్తంగా చూస్తే అత్యధికంగా 5 భాషలనే ప్రజలు ఎక్కువగా మాట్లాడేందుకు వాడుతున్నారు. నెంబర్ 9, లిటరసీ.
అక్షరాస్యత విషయానికి వస్తే పాకిస్తాన్ లిటరసీ రేట్ అనేది 68% ఉంది. పురుషుల్లో ప్రతి 100 మందికి గాను 76 మంది చదువుకోగా స్త్రీల్లో మాత్రం ప్రతి 3 ఒకరు మాత్రమే చదువుకుంటున్నారు. కానీ ఒకప్పటితో పోలిస్తే ఇది ఎంతో మెరుగు. గత 5 సంవత్సరాల్లో పాకిస్తాన్ తన అక్షరాస్యత రేటును ఏ దేశంలో పెరగనంతలా తమ దేశంలో 250% వరకు పెంచుకుంటూ వచ్చింది. ప్రతి సంవత్సరం ఇక్కడ 20,000 మంది ఇంజనీర్లు మరియు ఐటీ నిపుణులు ఉత్పత్తి అవుతున్నారు. 10 మేల్ ఫీమేల్ రేషియో. ఇక పాకిస్తాన్ మేల్ ఫీమేల్ రేషియో విషయానికి వస్తే ప్రతి 106 పురుషులకు గాను 100 మంది స్త్రీలు ఉన్నారు. ఇక ట్రాన్స్జెండర్స్ విషయానికి వస్తే 22 కోట్ల జనాభాలో 3 లక్షలకు పైగా ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. 11 లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అండ్ బర్త్ డెత్ రేట్స్. ఇక పాకిస్తాన్ ప్రజల సగటు జీవితకాలం వచ్చి 67 సంవత్సరాలు. ఇక ప్రతిరోజుకు గాను ఈ దేశంలో యావరేజ్గా 18,210 మంది పిల్లలు పుడుతుంటే ప్రతిరోజు 4,601 మంది యావరేజ్గా చనిపోతున్నారు. 12 నేషనల్ యాంథమ్. పాకిస్తాన్ దేశ జాతీయ గీతం అంటే మనకు జనగణమన గీతం ఎలాగో పాకిస్తాన్కి కువామి తరణహ అనే వారి జాతీయ గీతం అనేది మనలాగే వరల్డ్స్ బెస్ట్ నేషనల్ యాంథంలో ఒకటిగా నిలిచింది. ఈ జాతీయ గీతం యొక్క వ్యవధి 80 సెకండ్లు. 13 పాకిస్తాన్ కంట్రీ సిస్టంలో చాలా గొప్పగా నిలిచిన వాటిలో ముఖ్యమైనది వారి అంబులెన్స్ సిస్టమ్. ప్రపంచంలోనే అతిపెద్ద అంబులెన్స్ సేవను పాకిస్తానే కలిగి ఉంది. దాంతో ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులలో కూడా స్థానాన్ని దక్కించుకుంది. కానీ విశేషం ఏమిటంటే ఈ సర్వీస్ని నడుపుతుంది ప్రభుత్వం కాదు, ఈది ఫౌండేషన్ అనే ఒక ప్రైవేట్ ఫౌండేషన్. 14 పాకిస్తాన్లోనే కరకోరం హైవే అనేది ప్రపంచంలోనే ఎత్తైన అంతర్జాతీయ రహదారిగా నిలిచింది. ఈ హైవే అనేది పాకిస్తాన్లోని పంజాబ్ నుండి చైనాలోని జింగ్జియాంగ్ను కలుపుతూ వేయబడింది. ఈ రోడ్డుని పర్వత శ్రేణుల గుండా వేయడం జరిగింది. ఈ రోడ్డు గుండా ప్రయాణించడం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందువల్ల ఎంతో కష్టమైన ప్రదేశాల్లో కూడా ఇంత అద్భుతంగా ఈ రోడ్డును నిర్మించడంతో చాలామంది దీన్ని 8th వండర్ అని పిలుస్తారు. అలాగే కరకోరం అనే ఈ హైవేని సింపుల్గా అందరూ KKH అని పిలుస్తారు. ఇది చైనాని పాకిస్తాన్ని కలుపుతుండటంతో దీనిని చైనా పాకిస్తాన్ ఫ్రెండ్షిప్ హైవే అని కూడా పిలుస్తారు. 15 ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో ముస్లింలను కలిగి ఉన్న మెజారిటీ దేశాలు 50 ఉండగా అధికారికంగా వీటిలో 45 దేశాలను ఇస్లామిక్ దేశాలుగా అంటే ముస్లిం దేశాలుగా గుర్తించడం జరిగింది. సాధారణంగా ఈ ముస్లిం దేశాల్లో స్త్రీలు అన్ని రంగాల్లో ఉండరు, వాటిలో రాజకీయ రంగం కూడా ఒకటి. కానీ బెనర్జిట్ భూటో అనే ఈ మహిళ ఈ రూల్ని బ్రేక్ చేసి ఏకంగా 1988 పాకిస్తాన్ ప్రధానమంత్రిగా గెలిచి దేశానికి నాయకత్వం వహించారు. దాంతో ఈమె మొదటి ముస్లిం దేశానికి నాయకత్వం వహించిన మహిళగా నిలిచారు. 16 అగ్రికల్చర్ విషయానికి వస్తే పాకిస్తాన్ జనాభాలో ఎక్కువ భాగం ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. వీరి దేశ భూభాగంలో 2,02,000 చదరపు కిలోమీటర్ల భూమి అనేది వ్యవసాయానికి వినియోగిస్తున్నారు. అంతేకాదు పాకిస్తాన్ అనేది ప్రపంచంలోనే 4వ అతిపెద్ద నీటిపారుదల వ్యవస్థను కలిగిన దేశంగా నిలిచింది. యూరోపియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా 125 దేశాల నుండి సేకరించిన పోల్ ఫలితాల ప్రకారం తేలినది ఏమిటంటే ప్రపంచంలోనే అత్యధిక తెలివైన ప్రజలుగా పాకిస్తానీయులు 4వ స్థానంలో నిలిచారు. ఈ దేశంలోని షా ఫైసల్ అనే మసీదులో ఒకేసారి 100,000 మంది ముస్లింలు ప్రార్థన చేసుకోగలరు. దీని నిర్మాణానికి 1976 అప్పటి సౌదీ రాజు అయిన ఫైసల్ రాజు $120 మిలియన్ ఇవ్వడంతో ఈ మసీదుకి ఆయన పేరును పెట్టడం జరిగింది. 1986 నుండి 1993 వరకు కూడా ఇదే ప్రపంచంలోనే అతిపెద్ద మసీదుగా నిలిచింది. ఇక గన్స్ విషయానికి వస్తే పాకిస్తాన్ గన్స్ను తయారు చేయడంలో దిట్ట అని చెప్పొచ్చు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్కి పశ్చిమాన 140 కిలోమీటర్ల దూరంలో డర్రా ఆడమ్ కేల్ మార్కెట్ అనేది ఉంది. ఇదే ప్రపంచంలోనే అతిపెద్ద గన్ బజార్గా పిలుస్తారు. ఈ మార్కెట్ దాదాపుగా 2 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ మార్కెట్లో మీకు దొరకని గన్ అంటూ ఉండదు. చేతిలో వాడే పిస్టల్ నుండి వివిధ దేశాల్లో వాడే ఆటోమేటిక్ రైఫిల్స్ వరకు ప్రతిదానికి సంబంధించిన గన్ కాపీ అనేది వీరి దగ్గర ఉంటుంది. తక్కువ ధరలోనే ఆ గన్లను వీరు తయారు చేసి అమ్ముతారు. ఇక్కడ ఒక పిస్టల్ని కేవలం మీరు $20 అంటే సుమారుగా 1500 రూపాయలకి ఒక పిస్టల్ని కొనవచ్చు. ఇక్కడ ఈ వ్యాపారం అనేది ఒక బ్లాక్ మార్కెట్ లాగా నడుస్తుంది. ఇక్కడ నుండే ఎన్నో దేశాలకు ఇవి ఎగుమతి చేయబడుతుంటాయి. ఈ ప్రాంతంలో ఈ వ్యాపారం అనేది 1897 నుండి ఉనికిలోకి రాగా అప్పటి నుండి వంశపారంపర్యంగా తండ్రుల నుండి కొడుకులకు ఇలా వెళ్తుంది. అసలైన విషయం ఏమిటంటే ఈ ప్రాంతంలోకి వెళ్లాలంటే చాలా మందికి భయం. ఈ ప్రాంతానికి వేరే దేశస్తులను రావడానికి అనుమతి లేదు. ఎవరైనా పెద్దవాళ్ళ నుండి పర్మిషన్ ఉంటేనే తప్ప ఈ ప్రాంతాన్ని చూసేందుకు వీలు పడదు. ఇక ఓవరాల్గా దేశం మొత్తంగా గన్స్ వాడే వారి సంఖ్య విషయానికి వస్తే 2017 లెక్కల ప్రకారం పాకిస్తాన్లో 4,40,00,000 తుపాకీలు అనేవి ప్రజల దగ్గర ఉన్నాయి. ఇందులో కేవలం 60 లక్షల తుపాకీలు మాత్రమే లైసెన్స్ ద్వారా పొందినవి. మిగిలినవన్నీ కూడా అనుమతి లేని తుపాకీలే. ఒసామా బిన్ లాడెన్ను అందరూ పాకిస్తానే అని అనుకుంటారు. కానీ ఇతను సౌదీ అరేబియాకి చెందినవాడు. కానీ బిన్ లాడెన్ తమ దేశ సౌదీ రాజుల విలాసవంతమైన జీవితాన్ని విమర్శించినందుకు ఆ దేశం నుండి బహిష్కరించబడ్డాడు. ఆ తర్వాత ఉగ్రవాద సంస్థకు నాయకుడిగా అమెరికా విరోధిగా ఎదగడంతో ఇతను పాకిస్తాన్లోని అచోటాబాద్లో తలదాచుకున్నట్టు తెలవడంతో 2011 ఇతన్ని అమెరికా ప్రత్యేక దళాలు చంపాయి.
ఇక పాకిస్తాన్లోని కుటుంబ ఆచారాలు వారి సాంప్రదాయాల విషయానికి వస్తే కుటుంబానికి విధేయతను కలిగి ఉండాలి అనేది అన్నిటికంటే ముఖ్యమైనది భావిస్తారు. ఎందుకంటే ఇక్కడ కుటుంబాలన్నీ పెద్దవే, ప్రతి ఇంట్లో కూడా 6 మంది పిల్లలు ఉండటం అనేది సాధారణమైనదిగా భావిస్తారు. ఇక్కడ స్త్రీలను అమితంగా గౌరవిస్తారు. వీరి కుటుంబాల్లో స్త్రీల గురించి బయట ఎవరో కూడా ప్రశ్నలను అడగకూడదు. అలా ఇంట్లో స్త్రీల గురించి ప్రశ్నలు అడగటం అనేది తప్పుగా పరిగణిస్తారు. అలాగే స్త్రీలు ఇళ్లలోనే ఉండాలి, పురుషులు మాత్రమే పనికి వెళ్ళాలి. నర్సింగ్, బోధించడం వంటి స్త్రీలకు గౌరవమైన వాటి వరకు మాత్రమే స్త్రీలను పనిచేసేందుకు అనుమతిస్తారు. మిగిలిన రంగాల్లో స్త్రీల శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ దేశంలో డేటింగ్ వంటి వాటిని నిరాకరించారు. ప్రతి వివాహం కూడా వారి కుటుంబ పెద్దలు ఏర్పాటు చేయాలి. ఎవరైనా వ్యక్తులు వీరి ఇంటిలోకి ప్రవేశించాలి అనుకుంటే తప్పనిసరిగా పాదరక్షలను, బూట్లను తొలగించాల్సిందే. అది ఎంత పెద్ద వారైనా కూడా ఈ రూల్ని పాటించాల్సిందే. ఇంటికి వచ్చిన అతిథులు మొదటిగా ఇంట్లో పెద్దవాళ్ళని నమస్కరించాలి. ఆ తర్వాత మగవారు మగవారిని, ఆడవారు ఆడవారిని మాత్రం షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం కానీ హగ్ చేసుకోవడం లాంటివి చేయాలి తప్ప వేరువేరు జెండర్స్ వారు అయితే మాత్రం దూరం నుండే నమస్కరించుకోవాలి. సన్నిహితులు, దగ్గర బంధువులు తప్ప బయటవారు ఎవరూ కూడా పాకిస్తానీ ప్రజల మొదటి పేర్లను ఉపయోగించి పిలవకూడదు. అలాగే గెస్టులు వచ్చినా వారికి బహుమతులను 2 చేతులతోనే అందచేయాలి. మద్యం వంటి వాటిని బహుమతిగా ఇవ్వకూడదు. ఇక భోజనాన్ని ఖచ్చితంగా కుడి చేతితోనే తినాలి. అలాగే ఇంటికి వచ్చిన అతిథికి మొదటిగా భోజనాన్ని వడ్డించాక ఆ తర్వాత ఇంట్లో వారికి వడ్డించాలి. కానీ ఆ అతిథి మాత్రం ఈ భోజనాన్ని ఇంట్లో పెద్ద వ్యక్తి తినడం ప్రారంభించాక అతను ప్రారంభించాలి. పాకిస్తాన్ ప్రజల వస్త్రధారణ విషయానికి వస్తే షల్వార్ కమీజ్ అనేది వీరి సాంప్రదాయక దుస్తులు. దీనినే ఈ దేశంలోనే 80-90% ప్రజలు ధరిస్తారు. మహిళలు ఖచ్చితంగా సాంప్రదాయకమైన దుస్తుల్నే, శరీరాన్ని కప్పే దుస్తుల్నే ధరించాలి. అంతే తప్ప ఖచ్చితంగా బుర్కాలోనే ఉండాలి అని కాదు. ఇక పురుషుల విషయానికి వస్తే నాభి మరియు మోకాలి మధ్య శరీరాన్ని కప్పే విధంగా ఉండే దుస్తులను ధరించాలి. ఫుడ్ హ్యాబిట్స్. ఇక వీరి భోజన అలవాట్ల విషయానికి వస్తే టిఫిన్లుగా టీ, రొట్టె, గుడ్లు, తేనె, కాయలు మరియు పండ్లు తింటారు. ఇక భోజనం విషయానికి వస్తే మాంసం ఆధారిత కూరలు, శాకాహార కూరలు మరియు బియ్యంని తీసుకుంటారు. ఇక విందుల విషయానికి వస్తే మాంసం, కబాబ్తో కూడిన పెద్ద కుటుంబ భోజనం, గ్రేవీతో కారంగా ఉండే కాయగూరలు, నాన్ ఫ్లాట్ బ్రెడ్ మొదలైనవి తింటారు. పాకిస్తానీలు గొడ్డు మాంసాన్ని, గొర్రె మాంసాన్ని, చికెన్ని మరియు చేపలను ఎక్కువగా తింటారు. ఇక అన్నంలోకి తరచుగా నెయ్యిని, కూరగాయలను, పచ్చళ్ళను కూడా ఎక్కువగా తింటారు. వీరు గ్రీన్ టీని ఎక్కువగా తాగుతారు. పాకిస్తాన్లో పంది మాంసం అనేది పూర్తిగా నిషేధించబడింది. దాంతో దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా మీకు పంది మాంసం కనిపించదు. నెంబర్ 24, ఈ దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది 3 రకాల స్ట్రీమ్స్తో నడుస్తున్నది. అవే ధనవంతులు, మధ్యతరగతి వారు, పేదవారు. ధనవంతులు వారి పిల్లలను ప్రైవేట్ ఇంగ్లీష్ స్కూళ్లలో చదివిస్తే, మధ్యతరగతి వారేమో గవర్నమెంట్ స్కూళ్లలో చదివిస్తారు. కానీ పేదవారు మాత్రం తమ పిల్లలను ఈ రెండింటికీ కాకుండా మత పాఠశాలలకు పంపుతున్నారు. ఇక పాకిస్తాన్లో మొత్తంగా 51 విశ్వవిద్యాలయాలు, 155,000 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. ఇక టెక్నాలజీ విషయానికి వస్తే ఇది పూర్తిగా ప్రజలందరి చెంతకు చేరలేదని చెప్పొచ్చు. ఈ దేశంలో 75% మంది ప్రజలు మాత్రమే సెల్ ఫోన్ కలిగి ఉంటే వీరిలో 50% మంది మాత్రమే ఇంటర్నెట్తో కూడిన స్మార్ట్ ఫోన్లను కలిగి ఉన్నారు. అంతేకాదు పాకిస్తాన్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్ ఇవన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. బడ్జెట్ పరంగా చూస్తే ప్రభుత్వం తన బడ్జెట్ని ప్రజల కోసం అంతగా ఖర్చు పెట్టదు. పాకిస్తాన్ ప్రభుత్వ బడ్జెట్లో 80% బడ్జెట్ మిలిటరీకి, రుణ సేవలు అంటే అప్పులకు మరియు పెన్షన్లకు చెల్లించడంతో ప్రజలకు సంబంధించిన విద్య, వైద్య వంటి వాటికి ఏమీ ఖర్చు చేయదు. అయినా ఈ దేశం పనిచేయడానికి గల కారణం ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఈదీ ఫౌండేషన్ పూర్తిగా ఉచిత సేవలను 24 గంటలు అందించడమే. పాకిస్తాన్కి సంబంధించిన మరికొన్ని విషయాలకి వస్తే వీరి జాతీయ జంతువు మార్కోర్, వీరి జాతీయ పక్షి చుకార్ ప్యాట్రిజ్, వీరి జాతీయ పువ్వు జాస్మిన్, వీరి జాతీయ పండు మ్యాంగో, వీరి జాతీయ పానీయం చెరుకు రసం. దీనిని వీరు రో అని పిలుస్తారు. వీరి ఫాదర్ ఆఫ్ నేషన్గా అంటే దేశ పితామహుడిగా మొహమ్మద్ ఆలీ జిన్నాని పిలుస్తారు. అప్పట్లో వీరు, గాంధీ గారు ఇద్దరూ కలిసే భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడారు. స్వాతంత్రం వచ్చే సమయానికి గాంధీ గారికి, నెహ్రూ గారికి వస్తున్న గుర్తింపును చూసి వీరు సహించలేకపోయారు. ఇలా అయితే తనకి పదవి గుర్తింపు రాదనుకున్నాడు. దాంతో డివైడ్ అండ్ రూల్ పాలసీ కరెక్ట్ అనుకుని మతాన్ని రాజకీయం చేశాడు. స్వాతంత్రం తర్వాత ముస్లింల కోసం ప్రత్యేక దేశం కావాలి అంటూ అలజడులను రేకెత్తి చివరికి భారతదేశం నుండి పాకిస్తాన్ని విడిపోయేలా చేశారు. ఈయనే పాకిస్తాన్ ఫౌండర్. అందుకే వీరు వారి దేశ పితామహుడిగా నిలిచాడు. వీరి దేశ ప్రధాన పంటలు పత్తి, గోధుమ, వరి మరియు చెరకు. వీరి దేశ ప్రధాన పరిశ్రమలు వస్త్రాలు, సిమెంటు, ఎరువులు, ఉక్కు, చక్కెర, ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు నౌకల నిర్మాణం. నోబెల్ ప్రైజ్ని సాధించడం అనేది సామాన్యమైనది కాదు. అది ఆ దేశ గౌరవానికి ప్రత్యేకంగా చెప్తారు. కానీ ఈ విషయంలో పాకిస్తాన్ వెనుక వరుసలోనే ఉండిపోయింది. ఇప్పటి వరకు కేవలం 2 నోబెల్ ప్రైజెస్ని గెలిచారు. కానీ ఇక్కడే ఉన్న ఒక విశేషం ఏమిటంటే 2వ నోబెల్ ప్రైజ్ని గెలిచిన ఆ వ్యక్తి ఒక మహిళ. ఆమె మలాలా యూసఫ్జై.
ఈమె ఈ బహుమతిని కేవలం తన 17 ఏళ్ల వయసులోనే సాధించడంతో ప్రపంచంలోనే అతి చిన్న వయసులో నోబెల్ ప్రైజ్ను సాధించిన ఘనత ఈమెకే దక్కింది. ఈమె పిల్లల హక్కుల కోసం, మహిళల విద్య కోసం, శాంతి కోసం చిన్న వయసు నుంచే పోరాడటంతో ఈ అరుదైన గౌరవాన్ని పొందారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రజలు ఇష్టపడే మొదటి గేమ్ ఫుట్బాల్, ఆ తర్వాత క్రికెట్. ఇక ఫుట్బాల్ గేమ్ విషయానికి వస్తే ఈ ఫుట్బాల్స్ తయారీకి పాకిస్తాన్లోని సియాల్కోట అనే నగరం ఎంతగానో ఫేమస్. ఇక్కడ ఈ బంతులను చేతితోనే కొడతారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న ఫుట్బాల్లో 40 నుంచి 70% బంతులు ఇక్కడ నుండే ఉత్పత్తి చేయబడినవి. మానవ నిర్మిత అడవి అంటే మనుషులు మొక్కలను నాటి పెంచిన అడవుల ప్రకారంగా చూస్తే ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత అడవి అనేది పాకిస్తాన్లోనే ఉంది. అదే చంగా మంగా అడవి. దీని విస్తీర్ణం 12,423 ఎకరాలు. దీనిని ఇద్దరు అన్నదమ్ములు 1866లో బ్రిటిషర్లు పరిపాలిస్తున్న కాలంలో నాటారు. పాకిస్తాన్కు 1947 ఆగస్టు 15న అర్ధరాత్రి స్వాతంత్రం లభించింది. కానీ వీరు ఆగస్టు 14న తమ స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. అలాగే ఇండియా పాకిస్తాన్ విడిపోయిన 2 రోజుల తర్వాత ఆగస్టు 17న ఈ 2 దేశాల మధ్య సరిహద్దులను నిర్ణయించుకోవడం జరిగింది. ఈ సరిహద్దు గీతను రాడ్ క్లిఫ్ అనే బ్రిటిష్ న్యాయాధికారి చేత గీయించారు. కానీ విశేషం ఏమిటంటే ఇతను అంతకు మునుపెప్పుడూ కూడా భారతదేశాన్ని సందర్శించలేదు. నెంబర్ 33, డ్రింకింగ్ హ్యాబిట్స్. ఇక పాకిస్తాన్ ప్రజల డ్రింకింగ్ హ్యాబిట్స్ విషయానికి వస్తే ఇస్లాం మతంలో మద్యం సేవించడం అనేది నిషేధించబడింది. అందువల్లనే పాకిస్తాన్లో ముస్లింలు మద్యం తాగడాన్ని నిషేధించారు. ఈ మద్యపాన నిషేధ చట్టం అనేది పాకిస్తాన్లో 1977లో ప్రవేశపెట్టారు. అయితే మరొక విశేషం ఏమిటంటే పాకిస్తాన్లో 96% ముస్లింలు ఉండగా ఈ చట్టం అనేది వీరి వరకు మాత్రమే, మిగిలిన ఇతర మతాలకు చెందిన వారికి మద్యం సేవించేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. మద్యాన్ని విక్రయించే లైసెన్సులు, షాపులు ఇవన్నీ కూడా ముస్లిం మతానికి చెందని ఇతర మతాల వారి వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ ఎవ్వరూ కూడా మద్యపానాన్ని బహిరంగంగా జనసంచారం ఉండే ప్రదేశాల్లో సేవించకూడదు. ఈ దేశంలో మద్యం సేవించే వారిని తక్కువగా చూస్తారు. అందువల్లనే ఎవరూ కూడా అందరికీ తెలిసేలా తాగరు. ఇక ముస్లింలలో కూడా కొందరు రహస్యంగా మద్యపానం చేస్తారు. ఒకవేళ ఎవరైనా ముస్లిం మద్యపానం చేస్తూ దోషిగా దొరికితే మాత్రం పాకిస్తాన్ శిక్షా స్మృతి 1979 యొక్క నిషేధ ఆర్డర్ ప్రకారం మద్యం సేవించిన వారికి 80 కొరడా దెబ్బలను శిక్షగా విధిస్తారు. ఈ శిక్షలపై ఎన్నో ఆందోళనలు పుట్టుకొచ్చాయి. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మద్యపానం అనేది ప్రజలు బహిరంగంగా తెలిసేలా మాత్రం అస్సలు చేయరు. ముఖ్యంగా ముస్లింలకు మాత్రం మద్యం తాగేందుకు అనుమతి లేదు. నెంబర్ 34, శృంగార కల్చర్. పాకిస్తాన్లోని శృంగార కల్చర్ విషయానికి వస్తే ఈ విషయంలో నిబంధనలు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కాస్త చట్టంలో సవరించడం జరిగింది. ఒకప్పుడు ఏ జంట అయినా పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొన్నారని తెలిస్తే ఆ జంటను బహిరంగంగా నిలబెట్టి రాళ్లతో కొట్టడం లేదా కొరడాలతో కొట్టడం చేసేవారు. ఇప్పటికీ కూడా ఈ దేశంలో ఇద్దరి మధ్య శృంగారం అనేది చాలా రహస్యంగా బయటకు తెలియనివ్వకుండా కాపాడుకుంటారు. పెళ్లి కానీ దంపతులకు కూడా ఏ హోటల్లో కూడా ఒక గదిని అద్దెకి ఇవ్వరు. ఏ హోటల్లో రూమ్ కావాలి అన్నా తప్పనిసరిగా మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించాలి. ఇక ఆడపిల్లలకు వివాహాలను 16 సంవత్సరాల వయసులోనే చేసేస్తారు. ఇతర దేశాల్లో మాదిరిగా ఇక్కడ ఒక అమ్మాయి అబ్బాయి స్నేహితులుగా ఉండటాన్ని ప్రజలు ఇష్టపడరు. డేటింగ్ కల్చర్ని వీరు నిషేధించారు. ఒక అమ్మాయి ఎవరైనా అబ్బాయితో రిలేషన్షిప్లో ఉందని తెలిస్తే ఆ అమ్మాయిని కుటుంబ సభ్యులే తీవ్రంగా శిక్షిస్తారు. అందువల్లనే చదువుకునే యువతీ యువకుల మధ్య రిలేషన్షిప్స్ అయినా కూడా చాలా రహస్యంగా నడుపుకుంటారు. ఒక అమ్మాయి పెళ్ళైన రాత్రి తన భర్తకు ఆమె కన్యగా అంటే వర్జిన్గా కనబడకపోతే ఆమె పెళ్లికి ముందే ఎవరితోనైనా శృంగారం చేసింది అనే అనుమానం కలిగినా ఆమెకు విడాకులు ఇచ్చేస్తాడు. పురుషులు ఖచ్చితంగా తనకు వచ్చే భార్య కన్యగా ఉండాల్సిందే అని కోరుకుంటారు. కానీ ఈ నియమ నిబంధనలన్నీ స్త్రీలకే తప్ప పురుషులకు ఉండవు. ఒక పురుషుడు వారి దేశ చట్ట ప్రకారం 4 వరకు స్త్రీలను భార్యలుగా చేసుకోవచ్చు. పురుషులు పెళ్లికి ముందే రెడ్ లైట్ ఏరియాల్లో వ్యభిచార గృహాలు వంటి వాటిల్లో శృంగారాన్ని చేసేస్తుంటారు. ఈ దేశంలో వివాహేతర సంబంధాలు అనేవి అంతగా లేకపోయినప్పటికీ వ్యభిచార గృహాలు అనేవి ఎక్కువగానే రహస్యంగా నడుస్తుంటాయి. ఈ వ్యభిచార వృత్తిలో ఉండే స్త్రీలలో 3 రకాలు ఉన్నట్లుగా గుర్తించారు. మొదటి రకం స్త్రీలు అక్రమంగా రవాణాకు గురై బలవంతంగా ఈ వృత్తిలో దింపిన వారైతే 2వ రకం స్త్రీలు ఈ వృత్తులోని స్త్రీలకే పుట్టి ఈ వృత్తిలోని జీవితాలను సాగించేవారు. ఇక 3వ వారైతే డబ్బు కోసం రహస్యంగా ఇష్టపూర్వకంగా వేశ్యగృహాల్లోనూ కాల్గర్ల్స్గానూ పనిచేస్తున్నారు. పాకిస్తాన్లోని కరాచీ మరియు లాహోర్లలో ఈ వ్యభిచారాలు, కాల్గర్ల్స్, రెడ్ లైట్ ఏరియాస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ 2 సిటీలలోని వ్యభిచార గృహాల్లో, మసాజ్ పార్లర్లో ఎక్కువగా చైనా సెక్స్ వర్కర్లే ఉంటున్నట్లు సర్వేలో తేలింది. అయితే ఇప్పటి వరకు చెప్పిన ఇవన్నీ కూడా రహస్యంగానే జరుగుతున్న బిజినెస్లు. వీరి ప్రభుత్వం కూడా వీటి విషయంలో పెద్దగా చర్యలు తీసుకోవట్లేదు. కానీ ఎవరైనా ఈ వ్యభిచారానికి సంబంధించిన కేసుల్లో దోషిగా దొరికితే మాత్రం సెక్షన్ 371A మరియు సెక్షన్ 371B ప్రకారం 25 సంవత్సరాల వరకు జైలు శిక్షను మరియు జరిమానాను విధిస్తారు. ఇక ఫైనల్గా ఫ్యాక్ట్ నెంబర్ 35,
పాకిస్తాన్ తన పెద్ద శత్రువుగా భావించేది ఏమైనా ఉంది అంటే అది మన భారతదేశాన్నే. ఎన్నోసార్లు ఇండియాని నష్టపరిచేందుకు చూస్తూనే వచ్చినా కూడా ఇండియా తన గొప్ప హృదయంతో క్షమిస్తూనే వచ్చింది. కానీ పాకిస్తాన్ మాత్రం మారలేదు, తను చేసే దాడులను ఎన్నటికీ అంగీకరించట్లేదు. ఇక పాకిస్తాన్ భారతదేశం విషయంలో చేస్తున్న దురాక్రమల విషయానికి వస్తే, పాకిస్తాన్ పంజాబ్ నుండి సర్జాజిత్ సింగ్ అనే భారతీయుడిని పట్టుకుని 22 సంవత్సరాలు జైల్లో ఉంచి ఎంతగానో హింసించింది. అతను చనిపోయాక చేసిన పోస్టుమార్టంలో కూడా తెలిసినది ఏమిటి అంటే అతని పుర్రె విరిగిపోయిందని. అంటే అర్థం చేసుకోండి ఎంతలో ఒక భారతీయుడిని హింసించారు. అలాగే 1999లో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరిగిన కార్గిల్ వార్లో కూడా సౌరభ్ కాలియా అనే ఇండియన్ క్యాప్టెన్ని స్వాధీనం చేసుకుని కళ్ళు పీకేశారు, అతని అవయవాలను కోసి తీసేశారు, అతని చేతులు మరియు కాళ్ళను నరికేశారు, బతికున్నప్పుడే అతని శరీరం మొత్తాన్ని సిగరెట్లతో కాల్చేశారు. అలాగే ముంబైలోని ఒక హోటల్లో దాడి చేసి ఎంతోమంది భారతీయులను చంపేశారు. కాశ్మీర్ను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు నిరంతరం ఏదో ఒక పన్నాగం పన్నుతూనే ఉంటుంది. కానీ ఇన్ని చేసిన భారతదేశం మాత్రం ఓర్పుతో సహించిందే తప్ప ఎన్నడూ కూడా వారి దేశంలోకి ప్రవేశించి అమాయక ప్రజల ప్రాణాలను బలితీయలేదు. ఇదే మన భారతదేశం యొక్క గొప్పతనం. అందుకే మనం అందరం సగర్వంగా చెప్పుకునేది మేరా భారత్ మహాన్, అంటే అర్థం నా భారతదేశం గొప్పది అని. సో ఇది ఫ్రెండ్స్ పాకిస్తాన్కి సంబంధించిన 35 విషయాలు. ఈ వీడియో మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయగలరు. అండ్ కొత్తగా వచ్చిన మిత్రులు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరు. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ని డిస్క్రిప్షన్లో ఉంచాను. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు ఫాలో అవ్వమని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.